ఒక వివాదం, ఈ సుదీర్ఘమైన వివాదం నడుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి నివాసం నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు లింగం లేని వారు ఏర్పాటు చేసినటువంటి ఒక గెస్ట్ హౌస్ లో మీరున్నారు, నేను అడుగుతా ఉన్నా ఎందుకున్నారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ రాజధాని ఏర్పడితే 5 సంవత్సరాల క్రితం రాజధానిగా నిర్ణయించి రాజధాని ఇంప్రూవ్ చేస్తానని చెప్పినటువంటి మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? లింగం లేని వారు కట్టినటువంటి గెస్ట్ హౌస్ లో అది కూడా ఒక అన్యాయమైనటువంటి రీతిలో ఇల్లీగల్ గా మనవి చేస్తున్న ఫ్లడ్ లెవెల్ కన్నా కూడా తక్కువ లెవెల్ లో పునాదులు వేయబడినటువంటి ఇంట్లో, పర్మిషన్ లేని ఇంట్లో, నదీ గర్భంలో ఉన్న ఇంట్లో ఎందుకు నివాసం ఉంటున్నారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు సొంత ఇల్లును కట్టుకోలేకపోయారు? నివాస యోగ్యమైన ఇల్లు మీరు కట్టుకోవడానికి ఏమి అభ్యంతరాలు వచ్చాయి? ఎవరి గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండవలసి వచ్చింది? లింగం లేని వారి గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో మీరు ఉంటూ దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని తప్పని, కక్ష సాధింపులని ప్రచారం చేస్తారా? నేను అడుగుతా ఉన్నా. ఏమంటే రోడ్డు మీద ఇల్లు కడితే ఊరుకుంటారా? రోడ్డు మీద ఇల్లు కడితే పడగొట్టేరా? అలాగే నదీ గర్భంలో ఇల్లు కట్టి రిజర్వ్ కన్సర్వేటివ్ వారి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ లేకోకుండా మీరు ఇల్లు కట్టుకుని 5 సంవత్సరాలు దానిలో ఉన్నారే, సిగ్గు అనిపించడం లేదా అంటున్నా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, అపోజిషన్ గా పనిచేస్తున్న వారు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండి దానిలో ఇంకా కొనసాగాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటిది. దాని ఉద్దేశం ఏమిటంటే, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాను, ప్రధాన ప్రతిపక్ష నాయకుణ్ణి, తెలుగుదేశం పార్టీ అధినేతని, నేను అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటే ఎలా పడగొడతారు? మీరు పడగొడితే మీ సంగతి చూస్తాను అనేటువంటి మాటలు మాట్లాడి ఏమిటి మీ ఉద్దేశం అని నేను అడుగుతా ఉన్నా. ఒక లా అబైడింగ్ సిటిజన్ గా వ్యవహరించలేని వారు మీరు రాజకీయాల్లో ఎలా ఉంటారో సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా దీని మీద చర్చ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. లింగమనేని గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నావో ప్రపంచాలందరికీ తెలుసు. వాళ్ళంతా ఊరికే ఇచ్చారు. ఆ లింగంలో రమేష్ గారు మొన్న సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఒక ముఖ్యమంత్రిగా ఎవరన్నా కూడా ఇచ్చేవారట, మీకు వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటో రాజధాని ఏరియాలో ఉన్న భూములను ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను మీ ద్వారా తెలియచేస్తున్నా, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో పొలిటీషియన్, అది శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మీరు ఉండటం ధర్మం కాదు. తక్షణమే ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఖాళీ చేసి మీరు వేరే నివాసంలోకి, లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి నివాసంలోకి వెళ్లి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయండి. తప్ప ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండి డబాయించి బుకాయించి అని అనుకుంటున్నాడు నా ఇల్లు ఎలాగో కూల్చేస్తారు. ఆ మీ ఉండే ఇల్లు కూల్చేసేటప్పుడు అవన్నీ కూడా టీవీల్లో వస్తే నాకు సింపతి వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో, అది సరైనటువంటి విధానం కాదు. ఇల్లీగల్ యాక్ట్ చేసినప్పుడు ఎవరినైనా శిక్షించవలసిందే, శిక్షించేటప్పుడు ఎప్పుడు కూడా సింపతి రాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలని నేను మనవి చేస్తూ మీ అందరికీ మనవి చేస్తున్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ, తెలుగుదేశం పార్టీ, వారి తాదేదారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నిత్యం వదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నమ్మకండి, నేను మనవి చేస్తున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధితో పదవులోకి తీసుకువెళ్లాలని, చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని, అవినీతి రహితమైన పరిపాలన చేయాలని, దేవుని ప్రవర్ధమానంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి వారిని ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత ప్రజలని, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని, మేధావులందరూ కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని నేను కోరుతూ ఉన్నాను.